ఓం భో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో భ్యో నమ మనం ఇప్పుడు నవంబర్ మాసంలో ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే గురువు ఒక్క మార్గం గుండా సంచరిస్తూ మీనరాశిలో ఉన్నారు రాహు యందు కుజుడు కూడా ఒక్క మార్గం గుండా సంచరిస్తూ వృషభ రాశిలో ఉన్నారు అలాగే కేతు యందు చంద్రుడు ఈ యొక్క కన్య తుల రుచిక రాశులందు సంచరిస్తూ ఉంటాడు అలాగే రవి బుధ శుక్రులు వృచ్చిక రాశి ఎందు సంచారంలో ఉన్నారు శని భగవానుడు మకర రాశి ఎందు సంచారంలో ఉన్నారు ఈ విధంగా నవగ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారికి మేషరాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంత మేరే మేలైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల కొద్దిగా నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇరిటేషన్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు అంత మంచిని శుభాన్ని కలగచేయవు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడు కొద్దిగా సమయమనం పాటిస్తూ ఈరోజు కాదులేండి మరుస మరుసటి రోజు చూసుకుందామనే విధంగా వాయిదా వేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే కుటుంబ వాతావరణంలో కూడా చిన్న చిన్న పరపత్యాలు తలెత్తే దానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరికి అష్టమ స్థానంలో గ్రహ సంచారం అనేది కొద్దిగా కుటుంబ వ్యవస్థలో కొద్దిగా ఇబ్బందులు అనేది తీసుకురావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మిగిలిన అన్ని విషయాలు మీరు బాగానే ఉన్నాయి వ్యాపార రీత్యా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో కూడా మంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఆవేశమే కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది తెలియని కోపం తెలియని ఇరిటేషన్ వీటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క వారంలో మీకు ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకుంటూ ఆ మనసుని కొద్దిగా శూన్యం చేసుకొని ఆ యొక్క దైవ ధ్యానంలో మునుగుతూ ఉండండి చాలా అద్భుతంగా మీ యొక్క జీవితం సాగుతూ ఉంటుంది లేకపోతే కొన్ని లేనిపోని విషయాల్లో తల వల్ల కొద్దిగా ఇబ్బందులు తలెత్తే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మేషరాశి వారు కొద్దిగా ఈ యొక్క వారం రోజులు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతూ ఉంటుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచారం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఫలాలు అందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మిత్ర లాభం అనేది బాగా ఉంటుంది స్నేహితుల సహాయ సహకారాలు లభించడం దానివల్ల వ్యాపార వృద్ధి జరగటం అలాగే ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు రావటం అలాగే వారు ఉన్న వృత్తి వ్యాపారాల రంగాల్లోనూ మంచి మేలైన ఫలితాలు పొందటం అనేది వృషభ రాశి వారికి సొంతమవుతుంది కొద్దిగా ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు వీరికి అద్భుతమైనటువంటిది లాస్యాధిపతి సత్వ స్థానంలో ఉండటం అలాగే ఏకాదశాధిపతి ఏకాదశి స్థానంలో ఉండటం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి వీరికి చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిగా సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు బంధుమిత్రుల స్నేహితుల్లో ఎవరిలో అయినా వివాహానికి లేకపోతే వివాహ పిలుపులకి శుభకార్యాలకి వెళ్ళే అవకాశాలు రావటం పిలుపులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో చాలా ఆనందంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం నూతనంగా ఏదైనా ఇంటి వస్తువులు కూడా కొనుగోలు చేయటం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి చాలా సంతోషదాయకమైనటువంటి సమయంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు మీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి చాలా అద్భుతంగా వీరికి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి కాబట్టి నిశ్చింతగా ముందుకు వెళ్ళవచ్చును కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు వృషభ రాశి వారికి సంతోషదాయకంగా ఉంటుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే షష్టమ స్థానంలో గ్రహ సంచారం కొద్దిగా ఇబ్బందిదాయకం అలాగే వీరికి స్థానంలో శని సంచారం కొద్దిగా ప్రమాదదాయకం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి దశమాధిపతి దశమ స్థానంలో ఉండటం రీత్యా వ్యాపార రీత్యా అలాగే వారి వృత్తి వ్యాపారాల్లో అన్ని విషయాల్లో కూడా వారి ఉద్యోగ వ్యవస్థలో వారి సంపాదన వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో మేలైన ఫలితాలు ఉన్నాయి కానీ వీరికి సష్టమ స్థానంలోను అష్టమ స్థానంలోనూ గ్రహ సంచారం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అనవసరమైనటువంటి డాక్యుమెంట్ల మీద సంతకం చేయడం లేనిపోని విషయాల్లో తలదూర్చడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తలెత్తడం లేనిపోని లీగల్ విషయాల్లో ఇబ్బందులు స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా సమయమనాన్ని పాటిస్తూ ఉండండి మిగిలిన అన్ని విషయాల పరంగా మిథున రాశి వారికి చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి శివ ధ్యానం అనేది శివారాధన అనేది వీరికి చాలా ముఖ్యం కాబట్టి మిథున రాశి వారు శివ ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే కార్తీక మాసానికి చివరి భాగంలోకి మనం వచ్చాం కాబట్టి ఈ యొక్క వారంలో మీరు శివ ఆరాధన చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని మంచి కర్మ ప్రక్షాళనని కలగజేస్తూ ఉంటుంది కాబట్టి మిథున రాశివారు ఈ యొక్క రెమెడీని ఫాలో అవుతూ ఆనందంగా ఉండండి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వీరికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో గ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఒక పక్క నవమ స్థానంలో నవమాధిపతి ఉండటం పంచమ స్థానంలో ఈ యొక్క చతుర్థాధిపతి ఉండటం అలాగే ధనాధిపతి పంచమ స్థానంలో ఉండటం వీరికి ఆర్థికంగాను వ్యాపార పరంగాను స్థిర చరాస్తుల పరంగాను చాలా మేలైన ఫలితాలు వస్తాయి కాకపోతే లేనిపోని చికాకులు అయితే కొద్దిగా ఉంటాయి అనవసరంగా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంది అంటే ఒకరు పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకరు చిన్నగా కాలు బట్టి లాగినట్లుగా ఎక్కడో చోట ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి కాకపోతే కర్కాటక రాశివారు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి అంటే వారు ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటూ సాధువులకి సత్పురుషులకి దాన ధర్మాలు చేసుకుంటూ ఎక్కడో మనకు కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏదో వారు భిక్షమెత్తుకుంటున్న వారికి అట్లా ఆహారాన్నో భోజనాన్నో ఏర్పాటు చేస్తూ లేకపోతే ఏదో పార్సిల్ తీసి ఇస్తూ ఉంటే చాలా మనలో ఉన్నటువంటి కర్మ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుంది అలా మీరు చేస్తూ ఉంటే మీకు అన్నీ కూడా శుభ పరిణామాలే కలుగుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేదానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే వీరికి చతుర్థ స్థానంలో మంచి గ్రహస్థితి ఉంది రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ అన్ని విషయాల్లో చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే వీరికి ద్వితీయాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు అలాగే వీరికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేతువు దశమ స్థానంలో ఉండటం కూడా కొద్దిగా చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి కొన్ని విషయాలు చాలా సజావుగా సాగుతూ ఉంటాయి ముఖ్యంగా వీరికి చూసుకున్నట్లయితే స్పీడ్గా వెళ్ళాలనుకుంటారు తొందరపాటు వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశివారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి మిగిలిన అన్ని విషయాలు బాగానే జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలోనూ బాగుంది వ్యాపారంలోనూ బాగుంది కాకపోతే కొన్ని ఆలస్యాలు అవటం అనేది సజా అంటే సహజంగానే జరుగుతూ ఉంటుంది అంటే ఈరోజు ఇస్తానన్న వాడు ఇవ్వకపోవడం దానివల్ల మీకు కొద్దిగా చికాకు రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ అన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటుంది మీ పనులన్నీ కూడా చాలా సంపూర్ణంగా అవుతూ ఉంటాయి కాకపోతే మీరు ఈ యొక్క విషయంలో ముందర చెప్పినటువంటి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ యొక్క రాశివారు చాలా మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులైతే వారికి వారి రంగంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార విస్తరణ వైపు వెళ్తూ ఉంటారు చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క రాశివారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సూర్య భగవాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెమిడీని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి చాలా సింహరాశి వారికి చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు ఆ గురు భగవానుడు వల్ల మీకు ఆర్థికంగాను అలాగే మేలైన ఫలితాలు ఉంటాయి వ్యాపార పరంగాను మేలైన ఫలితాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ఫలితాలు కూడా మేలుగా ఉంటాయి కాబట్టి వివాహం కాని వారికి వివాహ ఫలితాలు అలాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేది ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా కొద్దిగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది వారికి రావాల్సిన డబ్బులన్నీ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే తృతీయ స్థానంలో కొద్దిగా గ్రహ సంచారం ఎక్కువగా ఉంది అది చిన్న చిన్న ఇబ్బందులను కలగజేస్తూ ఉంటుంది వంతలో డెబ్బై శాతం బాగుంది ముప్పై శాతం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాకపోతే వీరికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవుతాయి మిత్ర లాభం అనేది బాగుంటుంది స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిశ్చింతగా ముందుకు వెళ్తూ ఉండండి మీకు ఆర్థిక స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా చాలా మెరుగైన ఫలితాలు పొందేదానికి ఈ యొక్క కన్యా రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే వ్యాపార రంగంలో కూడా లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి చాలా సత్ఫలితాలు పొందుతూ ఉంటారు రాశి వారు